அப்புறம் சிகரெட்டா மரணம் வந்து அசல் நான் தானு அதொக்கட்டே நான் கிச்ச மரியாதை புத்தி லேனி காடிதே ஏంటి பிட்ட அப்புறம் நான் மேரேஜா சிஸ்டர் மேரேஜ் ஐபேர் வெட்ற நான் மேரேஜ் చేస్తார் ஃாதர் ஆ நீ தரித்திர முகானுக்கு அதே தக்குவ கடுப்பு கண்ணம் திட்டுனவா கட்டி திட்டுனவா பிட்ட அப்புறம் ఎక్కడికి ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను వెళ్తున్నాను శుభం అయ్యా లగ్న పత్రిక చదవమంటారా చదవడానికే కదండి వచ్చింది చదవండి సార్ మీ చదువుతాను పంపిన గారు చదువమ్మా స్వస్తి స్త్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11 గంటల 1 నిమిషంనకు శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయటకు పెద్దలు నిశ్చయించిన శుభ లగ్న పత్రిక మంగళం మహత్ వార్చేతికి బమ్మ దారాములం సమయానికి వచ్చావు పెద్దదానికి ముందును వర్షతులు వేయి వేయిరాములమ్మా 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వేయలేను బాబు తప్పు చేయని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు తీర్లట్ట దీవించమంటావయ్యా ఇదిగో లాయరు ఈ ఇల్లు దేవాలయం ఈ గడపలో తల్లుడుగాను వాడుకు పెట్టలేవు నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్నం జరగదు ఆగిపోతే 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 నా కళ్ళకు గంతలు కట్టి నువ్వు నీలాంటి లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు నిన్ను చూసి పగలబడి నవ్వే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది నాకు మానభంగం చేసిన వాళ్ళను అమాయకులన్నావు హత్యలు చేసిన వాళ్ళను అపర గాంధీలన్నావు ప్రేమికుల్ని విడదీశావు ఎందుకు డబ్బు కోసం ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది తిను అన్నం ఎందుకు ఆ డబ్బే తిను నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం బెంగ ఇప్పుడు ఎందుకు వచ్చాయి ప్రియురాలి ముందు ఒక పేదరాలు శపించిందనా లగ్న పత్రిక మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం చెరిగిపోతుందనా నీకు ప్రియురాలు కావాలి కానీ న్యాయం అక్కర్లేదా న్యాయమే కావాలనే తాపత్రయపడిన అక్కకు నువ్వు ఇచ్చిన వరమేమిటి మరణం తన రక్తంతో నీ పాదాలు కడిగింది ఏం చేశావు ఆవిడకు నువ్వు ధర్మం పడి రోడ్డు మీద పిచ్చుకుక్కును కలిచోడు కలిసి చంపాను అప్పుడేమయ్యాయి నల్లగుడ్డ చట్టున నీ కళ్ళు గుడ్డిదనివైపోయావా ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేవు కాదని చెప్పు చేతులు జోడిస్తాను మూడంచెల ప్రభుత్వాన్ని మేసే మూడు కంచెలే రాజకీయం చట్టం న్యాయం అవి మూడు కోతుల్లాగా మారిపోయాయి చెడు అనకు చెడు వినకు చెడు చూడకు అన్న మూడు రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం పెద్దవాడి ఏవి అనకు అంటుంది చట్టం ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో పథకాలు నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు వెళ్ళు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇది మన ఇద్దర్ని భార్యాభర్తని చేసే పసుపు కాగితం ఈ పసుపు కాగితానికి నా మెళ్ళలో మూడు ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారారని నిరూపించుకోండి అలా నువ్వు సల్లదావుడు ఎప్పుడు శురు చేసినావు బిల్కుల్ మందు బంద్ చేసినవే ఎమ్రు మధ్యలో దాగుంటే మజాక్ అనుకున్నావు బాడీ మొత్తం కూలింగ్ అవుతుంది దమాక్ సాఫ్ అవుతుంది అవ్వాలను మందెందు బంద్ చేసినవే ఏమున్నదిరా భయ్ మనకు ముందెనక మొత్తం దుష్మన్ గాలేనా మందు జర్ర ఓవర్ ఇట్లా అనుకో వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే ఎవడో ఎందుకు నువ్వే వేసేస్తే శివాజీ వెనక నుంచి గర్మ ముందు నుంచే వేశాడు ఏం భయ్యా లొల్లి చెప్పే సక చెప్పు నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసేలా చేస్తానన్న వినకుండా ఆ బాబ్జీ గారు మరదలు మర్డర్ కేసు శివాజీకి ఇచ్చారు కదా ఏం చేశాడు చూడండి అరే దమాక్ దినాక్ భయ్ పాయింట్ చెప్పు ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తెరదోడుతున్నారు అట్టెట్టయితది పైసలు ఇచ్చినాం పైసలు అయిపోయింది కదా ఏటయ్యేది మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లొచ్చు ఇది ఎక్కడ న్యాయం అయ్యా న్యాయం ఎలా ఉండబట్టి మీరు ఎంపీ అయ్యారు దాని ఎందుకు తిడతారు ఏం చేయాలో ఆలోచించండి అరే గిదంతా నీ దిక్కేం చేయింది నాయన
వాడు తాంబూలాలు తీసుకున్ననడే తంబాకు నలిపినట్టు నలిపేస్తాన్న నువ్వేమన్నావ్ నేనేమన్నా మర్డర్ చేసినందుకు మనసు పడ్డదాని మానవంగం చెయ్యన్న తప్పారా అప్పుడు సరే ఇప్పుడు ఏం చేయమంటున్నావ్ టీకై మర్డర్ చేయి మీరెవరినైనా వికృతంగా ఉన్నారు ఏకే పార్టీ చౌనికి బదులు కత్తులతో కనిపిస్తున్నారు ప్రభుత్వం మారిందా కాదు నువ్వే లోకం మారావు అంటే నరకానికి వచ్చావు పదా ఇదేమిటి రంగుల డ్రైనేజీయా తప్పు అలా అనకూడదు ఇది వైతరిణి నది ఇందులో చీము నిద్ర ప్రవహిస్తూ ఉంటుంది పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం Thank you.
అది ఏమి కోత యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా అది కాదు మానవ ఈ రోజు మాకు పర్వదినం అందరికీ సెలవు దినం మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది ఆ సూచికే అది యువ యముడికి పట్టాభిషేకమా ఇక్కడ నువ్వు వారసత్వమా మనరోగన మాట ముసలియముడు ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా లేక విన్ను పోట అదే మాకు తెలియదు కింకరా చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా అమాయకుడు ప్రశంసలకి లొంగిపోవును పొగడ్తలకు లొంగని వాడేవాడు ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోక వరకు తప్పించుకుని పోయేదను